వచ్చిరాని వైద్యంతో నిండు ప్రాణాలు బలిగొన్నాడు పీఎంపీ వైద్యుడు. దీంతో తమకు న్యాయం చేయాలని బంధువులు క్లినిక్ వద్ద ధర్నాకి దిగారు. తిరుపతి జిల్లా సచ్చివేడు పట్టణ పరిధిలో ఉన్న సిటీ క్లినిక్ విజయ భాస్కర్ రావు ఎండి ఏఎంపీ ఎన్పీ చిల్డ్రన్స్ వైద్యుడు అని బోర్డు పెట్టుకుని వచ్చిరాని వైద్యంతో చిన్నపిల్లల వైద్య నిపుణులు అంటూ వచ్చిన రోగుల నుండి వేలాది రూపాయలు గుంజుతూ ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు అంటూ సిపిఎం నాయకులు రమేష్ వెంకటాచలంలు ఆరోపించారు. కన్నవరం గ్రామానికి చెందిన తిరుమలరావు అలియాస్ విలియమ్స్ పాస్టర్ కు ఆరోగ్యం బాగోలేక సిటీ క్లినిక్ వచ్చారు. అధిక మోతాదులో ఇంజెక్షన్ వేయడంతో అది వికటించి నోట్లో నొరుగు వచ్చి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాలు అతని క్లినిక్ వద్ద ధర్నా రాస్తోరోకో నిర్వహించారు. అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిగెత్తిన కుటుంబానికి వెంటనే దొంగ డాక్టర్ విజయ భాస్కర్ వెంటనే దొంగ డాక్టర్ విజయ భాస్కర్ వెంటనే ప్రజల ప్రాణాలతో చల్లాడి మండలి విజయ భాస్కర్ వెంటనే మామా.